ఈ అమ్మాయి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి. అసలు స్టూడెంట్స్ పైన హ్యాండ్ వేసే రైట్ ఎవరికి? అది లేడీస్ ని మమ్మల్ని కొడుతున్నారు, వితౌట్ లేడీ కానిస్టేబుల్ మమ్మల్ని కొడుతున్నారు. ఎందుకు మా కోసం మేము ఫైట్ చేస్తుంటే మేము ఫీజులు ఎలా కట్టాలండి? చెప్పే ప్రతి పోలీస్ మా ఫీజులు కడతారా? మీరు ప్రైవేట్ కన్నా చేస్తే మీకేంటి అంటే ఫీజులు ఎవరు కడతారు? మీరు కడతామని చెప్పండి, వెంటనే మేము మా క్లాసులకు వెళ్ళిపోయి మేము చదువుకుంటాం. ఏదో ఒకటి మాకైతే సమస్య కావాలి, మాకి ఖచ్చితంగా మాకి ఆన్సర్ కావాలి, అప్పుడే మేము ఇది ఆపుతాం. అంతవరకు మాకు మా ఫ్రెండ్స్ కి ఏమన్నా అయితే అది పోలీస్. ఎయిడెడ్ స్కూల్స్ కాలేజీల విలీనం కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నం కొన్ని చోట్ల బెడిసి కొట్టింది. యాజమాన్యాలు ఒప్పుకున్నా విద్యార్థులు ససేమిరా అంటున్నారు, ఫీజుల భారం మోయలేమంటూ నిరసనకు దిగుతున్నారు. ఈ క్రమంలో అనంతపురంలో SSBN కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో విద్యార్థినులు ఇలా తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులపైన కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.